హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీ కిచెన్ క్రాఫ్టింగ్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను 9 to 11 ఇయర్స్ గర్ల్స్కి నైట్ డ్రెస్ అనేది స్టిచ్ చేశానండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నైట్ డ్రెస్ అయితే రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంది, చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము క్లాత్ అయితే ఇక్కడ నేను 2.5 మీటర్ తీసుకున్నానండి. బాడీకి వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను, అలాగే ప్యాంట్కి వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నానండి. ఫస్ట్ మనము ప్యాంట్ కటింగ్ చేద్దామండి. ఈ క్లాత్ని నీట్గా ఓపెనింగ్ చేసేసి ఫోర్ ఫోల్డింగ్ మీద మడుచుకోవాలండి. ఇలా మడుచుకున్న తర్వాత ఇప్పుడు లెంత్ చూద్దామండి. ఫస్ట్ లెంత్ చూసుకోవాలి. లెంత్ వచ్చేసి నాకు ఇక్కడ 40.5 ఇంచెస్ ఉందండి. నాకు ఇక్కడ 36 ప్యాంటు యొక్క అసలైన లెంత్. దానికి కింద కాలు యొక్క మడుచుకోవడానికి పైన బెల్ట్ కోసము 2 ఇంచులు 2 ఇంచులు 4 ఇంచులు అండి. 36.5 ఇంచెస్, ఒక హాఫ్ ఇంచే కదా అనేసి నేను 36.5 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ విడ్త్ అండి, విడ్త్ వచ్చేసి 13.5 ఇంచెస్కి పెట్టుకున్నాను. ఆ యొక్క భాగం కూడా నేను 13.5 ఇంచెస్ పెడుతున్నాను. బెల్ట్ దగ్గర నుంచి అండి మనము పైనుంచి 13.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. ఒకవేళ మీరు బెల్ట్ అనేది సపరేట్గా అటాచ్ చేస్తే 11.5 ఇంచెస్ పెట్టుకోండి, 2 ఇంచెస్ మైనస్ చేసి. ఓకే అండి, ఇలా కిస్తా యొక్క భాగానికి మార్క్ చేసుకున్న తర్వాత, ఈ 13.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా స్క్వైర్ బాక్స్ లాగా మనము బ్లౌజ్కి నెక్ షేప్ లాగా మార్క్ చేసుకుంటాం కదా, అలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇలా ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసుకొని ఇలా రౌండ్ నెక్ షేప్ లాగా మార్క్ చేసుకుంటాం కదా, అలా మార్క్ చేసుకోవాలి. కింద వచ్చేసి 7 ఇంచెస్ అండి. 7 ఇంచెస్కి 1/2 ఇంచ్ వదులుకొని 7 7.5కి మార్క్ చేసుకోండి. ఓకేనా, ఆ చివరి నుంచి ఈ చివరికి ఇలా షేప్లో వచ్చేలా మార్క్ చేసుకోవాలండి. ఇలా మనము ప్యాంట్ అయితే కట్ చేసుకోవాలి. మార్క్ అంతా చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను ఈ షేప్ దగ్గర నుంచి కాలు యొక్క భాగం వరకు మనము మార్క్ చేసుకున్నాము కదండి, అంతవరకు ఇలా మనము కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా. చాలా ఈజీ అండి, మీరు ఒకసారి ట్రై చేయండి. 1/2 అవర్లోనే మనము నైట్ డ్రెస్ అయితే స్టిచ్ చేయొచ్చు. ఇలా మనము ప్యాంట్ కటింగ్ అయితే కట్ చేసేసుకున్నాము. ప్యాంట్ కటింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము టాప్ అనేది కట్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ ఈ క్లాత్ మనము నీట్గా ఈక్వల్గా 4 ఫోల్డింగ్స్ మీద మడిచేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ మీద మడుచుకున్న తర్వాత క్లాత్ని లెంత్ అయితే చూసుకోవాలండి. నేను ఫ్రంట్ పార్ట్ ఖచ్చితో సహా 27 ఇంచెస్ తీసుకున్నానండి, ఎందుకంటే మనము నెక్ పార్ట్ దగ్గరే డిజైన్ చేసాం కదండి ఫ్రంట్ సైడ్, అందుకోసం. బ్యాక్ పార్ట్ వచ్చి 26 ఇంచెస్ తీసుకున్నాము. బ్యాక్ పార్ట్ మనము డిజైన్ చేసేది ఏముంటుంది కాబట్టి 26. మనకి టాప్ యొక్క లెంత్ వచ్చేసి 25 ఇంచెస్ అండి, ఖచ్చితో కలిపి నేను పెట్టేసుకున్నాను. ఫ్రంట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి, బ్యాక్ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. మెయిన్ లెంత్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి 2 ఇంచెస్. ఓకే అండి, ఇలా నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. 27 ఇంచెస్ లెంత్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టుకున్నానండి, అలాగే ఆర్మ్హోల్ రౌండ్ కూడా నేను 5.5కి పెట్టేసుకున్నా, సారీ 6 ఇంచెస్కి పెట్టుకున్నానండి. ఇది నైట్ డ్రెస్ కాబట్టి కొంచెం 6 ఇంచెస్కి పెట్టుకోవాలండి. ఇలా 6 ఇంచెస్కి పెట్టుకొని ఇలా ఒక బాక్స్ లాగా మార్క్ చేసుకోండి. ఈ కార్నర్లో వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టుకోవాలండి. ఇది 6 ఇంచెస్లో ఆఫ్ చేసుకొని 3 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా ఆర్మ్హోల్ రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 పెడుతున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ పెడుతున్నాను. నేను రౌండ్ నెక్ అనేది పెట్టేశాను ఇక్కడ. తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ అండి, 7 7.5 అండి. 7.5కి 1/2 ఇంచ్ కలుపుకొని 8 ఇంచెస్ అండి, ఖర్చుతో సహా 10 ఇంచెస్ పెట్టుకున్నానండి. తర్వాత 3 ఇంచెస్ ఫ్రిల్స్కి పెట్టేసుకోవాలి. మొత్తం 13 ఇంచెస్ పెడుతున్నానండి. 3 ఇంచెస్ ఫ్రిల్స్కి, 8 ఇంచెస్ బాడీ యొక్క లూజ్, తర్వాత 1 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇక్కడ నేను చూడండి, ఈ విధంగా మనం డ్రెస్సెస్కి సేఫ్ మార్కింగ్ చేసుకుంటాం కదా, అలా సేఫ్ మార్కింగ్ చేసేసుకోవాలండి చివరిదాకా. చూడండి ఫ్రెండ్స్, మనము 10 ఇంచెస్ తీసుకున్నాం కదండి ప్రిల్స్ కోసం సపరేట్గా కాకుండా, చెస్ట్ లూజ్ ఖర్చుతో సహా 10 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఈ కింద వచ్చేసి హిప్ లూజు 11 ఇంచెస్ తీసుకోండి. ఓకే అండి, నెక్ అయితే కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత
కింది భాగం నుంచి మనం కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అండి, కొంచెం జారుతూ ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి ఇక్కడ ఒక 1/4 ఇంచ్ క్రాస్ తీసుకోండి. ఫినిషింగ్ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, షేప్ అనేది కూడా బాగుంటుంది అన్నమాట నైట్ డ్రెస్సు. ఓకే, అంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి 9 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి. షోల్డర్ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఈ చివరిలో నుంచి 3.5కి మార్క్ చేసుకోండి. రౌండ్ షేప్ తిరిగే దగ్గర యాన్మహోల్ రౌండ్కి ఇలా ఇలా డిజైన్ రావడానికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలండి. ఈ పార్ట్లో మనము కుచ్చులు అనేవి వస్తాయి, అలాగే గోట వేసుకోవచ్చు. చూసారు కదండి మీరు నైట్ డ్రెస్ ఆల్రెడీ స్టిచ్ చేసినప్పుడు. ఇక్కడ కొంచెం ఈ విధంగా క్రాస్ తీసేసుకోండి. ఈ విధంగా డిజైన్ అనేది షేప్ ఈ విధంగా కట్ చేసుకోండి, బాగుంటుంది నైట్ డ్రెస్కి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాము మనము. ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే మార్క్ చేసుకోవాలండి. కానీ కుచ్చులకి మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, అది మైనస్ చేసి చెస్ట్ పైన 10 ఇంచెస్, కింద హిప్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ పెట్టేసుకోండి. అలాగే సేమ్ అంతా ఇలాగే మార్క్ చేసుకున్న తర్వాత రౌండ్ నెక్ అనేది నెక్ లెంత్ అనేది మనము ఇక్కడ నేను 2 ఇంచెస్ పెట్టానండి. ఇక్కడ నేను 2 ఇంచెస్ మాత్రమే పెట్టాను. బ్యాక్ పార్ట్ మనం ఓపెన్ పెట్టుకుంటాం కాబట్టి ఇలా నేను బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్ కటింగ్ చేసుకుందాము. ఇక్కడ నేను 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ అయితే మార్చుకున్నాను. 5 ఇంచెస్ అండి స్లీవ్ యొక్క లెంత్, కచ్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. అలాగే 7 ఇంచెస్ కానీ 7.5 కానీ ఇలా విడత పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కచ్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్గా ఈ 6 ఇంచెస్ దగ్గరకి స్ట్రైట్గా మార్క్ చేసుకున్న తర్వాత లోతు తీసుకోవాలి కదండి 2.5 ఇంచెస్. గర్ల్స్ కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి 2.5 తీసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ 1.5కి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోండి స్టార్టింగ్లో. ఈ పాయింట్స్ని మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఇలా మనము స్లీవ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఒక మీటర్ అయితే మనకి పైన టాప్కి ఈజీగా రెడీ అయిపోతుంది. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి స్లీవ్ యొక్క లూచు 5 ఇంచెస్ అండి. దానికి ఒక కచ్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా కలుపుకొని ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి కట్ చేసుకుందాం. ఓకే, స్లీవ్స్ కటింగ్ అయితే రెడీ అయిపోయాయండి. దీనికి లోత్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉండదండి ఫ్రంట్, ఎందుకంటే ఇది నైట్ డ్రెస్ కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి లోత్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉండదు. యామ్ హోల్డ్ రౌండ్ దగ్గర ఫ్రంట్ పార్ట్ కానీ స్లీవ్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ మనం ఇక్కడ పైన ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర మనము డిజైన్ చేసుకోవాలండి. నెక్కి అలాగే కింద కట్ చేసాం కదా ఈ షేప్కి, అక్కడ కూడా మనము ఇలా మనము మ్యాచింగ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకొని కట్ చేసుకొని పైపింగ్ అనేది చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ నేను జాయింటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను క్లాత్ అయితే 1.5 ఇంచ్ ఉండేలా విడత తీసుకున్నానండి. ఒకవైపు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ యామ్ హోల్ రౌండ్ దగ్గర మనం కట్ చేసాం కదా షేప్ అనేది, అక్కడ స్టిచ్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని పైపింగ్ షేప్ నీట్గా వచ్చేలాగా సన్నగా పైపింగ్ అయితే చేసేసుకుంటే బాగుంటుందండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి.
ఈ ఎక్స్ట్రాగా మిగిలిన కట్స్ అంతా కట్ చేసేసుకొని ఇప్పుడు నెక్ పార్ట్ కూడా రెడీ చేసుకుందాం. సేమ్ ఇలాగే 1.5 ఇంచ్ విడత తీసుకొని ఒకవైపు స్టిచ్ చేసేసుకొని ఈ విధంగా నెక్ షేప్ అనేది రెడీ చేసేసుకోండి. ఇక్కడ కార్నర్స్లో ఇలా మనము నీడిల్ లోపలికి దించేసి తిప్పేసుకుంటే డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ చిన్న కట్స్ పెట్టండి కార్నర్స్లో, ఇలా పెట్టడం వల్ల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ కార్నర్స్లో నీడిల్ అనేది కిందికి వెళ్ళాలండి, లేకపోతే షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఈ విధంగా నీట్గా పైపింగ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కట్స్ అంతా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి పైన పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కింద మనము కట్ చేసిన పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్, ఈ విధంగా ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని 2 ఫోల్డింగ్స్ మీద మిడిల్ ఒక కట్ పెట్టేసుకోండి. ఆ కట్స్లో మనకు ప్రిల్స్ అనేవి రావాలండి. 3 ఇంచెస్ వరకు పెట్టుకున్నాం కదా క్లాత్ అనేది కుచ్చుల కోసం, ఆ 3 ఇంచెస్ క్లాత్కి ఈ విధంగా కుచ్చులు పెట్టేసుకోండి. ఇలా ఎంతవరకు వస్తే ఆ 3 ఇంచెస్కి అంతవరకు పెట్టేసుకోండి. ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వేసుకోవడం వల్ల డిజైన్ బాగుంటుంది. నైట్ డ్రెస్ చాలా చూడడానికి కూడా బాగుంటుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి. క్లాత్ తీసుకొని ఇక్కడ చూడండి, ఈ లైనింగ్ క్లాత్ అనేది నేను మెయిన్ వైపు పెట్టానండి. ఇలా పెట్టేసి రాంగ్ సైడ్ ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకొని నెక్ పార్ట్ ఓపెనింగ్ మొత్తము స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా క్లాత్ అంతటిని కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు మనము ఈ లైనింగ్ క్లాత్ని రాంగ్ సైడ్కు తిప్పేసుకోవాలండి. సీదా వైపు క్లాత్కి సీదా వైపు తిప్పేసుకుని ఈ విధంగా పైవైపు ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోండి. మీరు సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ లాగా రావాలి అనుకుంటే మీరు సేమ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే కట్ చేసామో అలాగే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకోండి, ఫ్రీగా ఉంటుంది. ఓకే అండి, ఈ విధంగా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేయాలండి. ఒక 1/4 ఇంచ్ క్లాత్ను ఉంచుకొని మిగిలిన క్లాత్ని కట్ చేసేయండి. ఈ క్లాత్కి చివరిలో ఫినిషింగ్ ఉండడం కోసం ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఫినిషింగ్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా, షోల్డర్స్ జాయింట్ చేసుకుందామండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ మెయిన్ వైపుకు ఉంది, ఈ బ్యాక్ పార్ట్ రెండు ఎదురెదురుగా ఉండాలండి. మెయిన్ క్లాత్స్ అనేవి ఎదురెదురు ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీకు రాంగ్ చేయకుండా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత స్లీవ్స్ని అటాచ్ చేసేసుకోవాలి. నేను ఒకవైపు అటాచ్ చేసేసాను ఆల్రెడీ, ఇంకొక వైపు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు స్లీవ్ క్లాత్ అనేది సరిపోతుంది అని అనుకుంటే ఇక్కడ చివరి నుంచి స్టిచ్ చేసుకోవచ్చు. లేదో సరిపోదని డౌట్ వస్తే షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇలా స్లీవ్స్ అయితే అటాచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనము సైడ్స్ జాయింట్ చేసేసుకోవాలి.
ఓకే అండి, చాలా ఈజీగా రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా టాప్ అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుందండి. ఇలా స్లీవ్ యొక్క లూ చూసుకొని మనము కచ్చు 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అది కూడా మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా నీట్గా రెడీ అయిపోయింది కదా. ఇక్కడ చివరిలో ఎక్స్ట్రాగా ఏమైనా క్లాత్ వస్తే కట్ చేసేసుకొని కొంచెం ఈ విధంగా, ఎక్కువగా కట్ చేయకూడదండి, లైట్గా కట్ చేసేయండి. ఇప్పుడు మనము ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసి నీట్గా ఫినిషింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా నైట్ డ్రెస్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఈ పైన నెక్ పార్ట్కి, నెక్ దగ్గర సెంటర్లో దోరీ అనేది పెట్టేస్తే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే చేద్దామండి. ఇప్పుడు చూడండి, ఈ ప్యాంట్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ ఎదురెదురుగా ఉండేలా చూసుకోండి. ఫస్ట్ కిస్తా యొక్క భాగము స్టిచ్ చేసుకోవాలి. మనము థ్రెడ్ కట్ చేయకుండా సేమ్ మళ్ళీ ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. ఇలా పైకి 2 స్టిచ్చెస్ వేసుకోండి కిస్తా యొక్క భాగంన. అలాగే ఇంకొక కిస్తా యొక్క భాగం కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోండి. విడ్త్ అనేది 1/2 ఇంచ్ ఉండాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్చెస్ అనేవి 2 కరెక్ట్గా ఉండాలండి, ఎదురెదురుగా. ఇప్పుడు కాలు యొక్క భాగం మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఫస్ట్ 1 ఇంచ్ మడుచుకొని మళ్ళీ ఇంకొక 1 ఇంచ్ ఈ విధంగా నీట్గా 2 ఇంచెస్ వరకు ఇలా మడ్చి చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇంకొక స్టిచ్ ఇలా 3 స్టిచ్చెస్ వేసుకోండి. కాలు యొక్క భాగము ఒక పట్టీలాగా కనిపిస్తుంది మీకు చూడ్డానికి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంకొక పార్ట్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము కాలు యొక్క భాగం నుంచి ఈ విధంగా మనము ఎంత ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదండి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, కచ్చ అనేది మొత్తము ఈ విధంగా స్టిచ్ చేసుకో. ఎక్స్ట్రాగా మీరు 1 ఇంచ్ కూడా తీసుకోండి, తీసుకోవాలనుకుంటే 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. సేమ్ ఇలా తీసుకున్న తర్వాత స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా చేయండి. చాలా తొందరగా, చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఈ విధంగా ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత బెల్ట్ రెడీ చేసుకుందామండి. ఫస్ట్ 1/2 ఇంచ్కి స్టిచ్ చేసేసుకోండి. మనము ఒకేసారి డబల్ ఫోల్డింగ్ చేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు బెల్ట్ కానీ. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా బెల్ట్కి ఎంత కావాలో అంత మనము చూసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము 1 ఇంచ్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోండి. నేను ఇక్కడ 1/3 ఇంచ్ అనేది బెల్ట్ అనేది తీసుకుంటున్నానండి విడ్త్. మనము లోపలికి పెట్టేయడానికి 1/4 ఇంచ్ లూజ్ ఉండేలా చూసుకోండి. 1 ఇంచ్ తీసుకోవాలండి. ఎలాస్టిక్ అనేది ఒకవేళ 1/4 ఇంచ్ ఉంటే 1 ఇంచ్ తీసుకోండి, 1/2 ఇంచ్ ఉంటే 1/4 ఇంచు విడత పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి క్లాత్. ఇక్కడ 1/2 ఇంచెస్ ఈ విధంగా ఓపెన్ పెట్టేసుకోండి. బెల్ట్ పెట్టేయాలి కదండి మనము అందుకోసం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 1 భాగము ప్యాంటుకు ఈ విధంగా తీసుకొని ఎలాస్టిక్ తీసుకోవాలండి. 1 భాగానికి తీసుకొని 3 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఎలాస్టిక్ పెట్టేసుకుంటే టైట్ కాకుండా ఎప్పుడైనా మనం లూజ్ చేసుకోవచ్చు. ప్యాంటు మొత్తం కాకుండా చుట్టూ ఒక సైడ్కి చుట్టూ ఎలాస్టిక్ తీసుకుంటే సరిపోతుందండి 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా. ఇలా మొత్తము ఎలాస్టిక్ అనేది పెట్టేసుకున్న తర్వాత
ఇక్కడ ఓపెన్ ఉంది కదండి, అది స్టిచ్ చేసేసుకోండి. అక్కడే స్టిచ్ చేయకుండా మొత్తం ఇలా ఒక స్టిచ్ అయితే చేసేయండి. ఎలాస్టిక్ అనేది బాగా లాగేసి పట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి. ఓకే అండి, ప్యాంట్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.